మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో, ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు, దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి, 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారం చేయాలని సిట్టు వారిని కోరుతూ ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి, వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు, దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి, క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయడం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్టు వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్టు వారిని లెటర్ రాస్తా ఉన్నా, అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి, ఇప్పుడు కాదు ఈ 4 రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా, దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. రెండవది చెప్తా ఉంది ఏమిటంటే, ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి, ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం, పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని, అట్టడుగునా టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయ్యా మేము ఎలక్షన్స్కి 15-20 రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా, ఎస్పీ గారు, ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ 140 నుంచి 150 సెన్సిటివ్ బూత్స్, ఇది ఓపెన్ లెటర్, ఇదేమి దాచేది కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది నేను పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను, యూ క్రాస్ చెక్ ఇట్. 140 నుంచి 150 బూత్స్ ఉన్నాయి, మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు, ఒక 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే, మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ని అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి
కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది సిఆర్పిఎఫ్లు ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా, అంటే మా బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక 5-10% కొద్దిగా అటు ఇటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు, కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కోరపాటు చూసారంటే దాదాపుగా 20 బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు 17 బూత్లు ఒక్క కానిస్టేబుల్నే, మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో 20 బూత్ల్లో 17 బూత్ల్లో ఒక్క కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాము, నర్సరావుపేట ఇచ్చాము, అలాగే సత్తెనపల్లి ఇచ్చాము, మాచర్లు ఇచ్చాము, అన్ని బూతులు కూడా. ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు, ఇది కూడా ఓపెన్గానే మేము పెడతా ఉన్నాం. ఇది కూడా దయచేసి మరొకసారి సిటీ వారిని కోరుతా ఉన్నాం, ఇది కూడా వెరిఫై చేయండి. ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిటీ వారిని కోరుతా ఉన్నాం. అలాగే మూడో ఆరోపణ ఏమిటంటే పోలింగ్ రోజు మాకేదో మా కనుసన్నలు ఏదో జరిగింది, మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా సిట్ వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం. నేను ఐఎమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ, కావాలంటే నా డివైస్ ఇవ్వడానికి కూడా రెడీ. మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేమేమన్నా అన్డ్యూ రిక్వెస్ట్ అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిటీ వారిని కోరుతా ఉన్నాం. నా వరకే కాదు, నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారందరూ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి, తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు ఇంత ముందుకు వచ్చి ఈ మూడు కూడా అడుగుతా ఉన్నామంటే దీన్ని ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నా పైన ఆరోపణలు చేయటం కానీ, దానికి ఒక కులం రంగు పూయటం కానీ, ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నర్సరావుపేట ప్రజలు, పల్నాడు ప్రజలు నన్ను చూశారు, ఏ విధంగా బిహేవ్ చేశాను, ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను. ఎవరైనా మిగతా వాళ్ళు 2+2, 3+2 గన్మెన్లు పెట్టుకొని తిరిగారు, కనీసం నేను గన్మెన్లు కూడా నేను వద్దంటే తప్పక ఒక గన్మెన్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరగటం జరిగింది. అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిమితం చేయడానికి, ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, పల్నాడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి అవాస్తవం. దీన్ని పూర్తిగా సిటీ వైపు నుంచి మీరు ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళండి. వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఈ ఆఫీసర్ని, ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం, తప్పకుండా పరిశీలించండి. మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం, పరిశీలించండి. ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒకవేళ నా వైపు నుంచి ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఏ విధమైన అల్లర్లు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దానిలో మొహమాటు పడట్లేదు, తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్షీట్లో చేర్చుకోవచ్చు. ఇదిగో నువ్వు ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి. ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్గా మీరు అందరూ చూశారు, దొండపాడనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నా పైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది, నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా కాన్వే వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు, ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ మరొకసారి సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, లోతులోకి వెళ్ళి పరిశీలించండి. నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఒకటి ఏదో ఆ రోజున్న ఎస్పీ గారికి మా ఫ్యామిలీకి ఉన్న ఏదో సంబంధాలు ఉన్నాయని ఏదో అపోహలు కలిగించు కథలు రాస్తూ ఈ 5 రోజుల నుంచి కూడా మీరు సృష్టిస్తున్న కథలకి దయచేసి
ఏదో తప్పకుండా వాటి లోతులోకి వెళ్ళి పరిశీలించి ఈ కథకి తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండోది, ఏదో మేమేదో కొన్ని బూతుల్లో మాకు అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతా ఉన్నారు కదా, ఆ మేము ఇచ్చిన 150 బూతులకి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని సిట్వారు దర్యాప్తు చేసి మాకేమైనా అన్డ్యూ అడ్వాంటేజ్, మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకేమైనా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదో ఒకసారి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతా ఉన్నా. అలాగే పోలింగ్ రోజు ఏదో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్, ఆ రోజు కూడా ఏదో మేము చెప్తేనే అధికారులు అటు కదిలారు ఇటు కదిలారని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మా కాల్ డేటాను తీసుకొని, మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న, ఆ రోజు మాతో కారులో ప్రయాణిస్తున్నా మా వెనకమాల కారులో ప్రయాణిస్తున్నా ఎవరినైనా కాల్ డేటా తీసుకొని, ఎవరినైనా ఏ అధికారినైనా ఎస్ఐ నుంచి పైగా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే, మేము ఎవరినైనా పుష్ చేస్తే, ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి కోరుతూ, సిట్టు వారిని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని లోతులోకి వెళ్ళి పరిశీలించి వీటన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్కి తీసుకురావాలని కోరుతూ, మరొకసారి మీరందరూ పల్నాడు ప్రజలందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి నన్ను చూశారని ఆదరించారు, ఇవన్నీ కూడా మీరు దయచేసి ఏదో అపోహలకు తావివ్వకుండా ఏదైతే సిట్వార్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి దాని తర్వాత ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నాకు తెలిసి నమ్మరని చెప్పి, అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరికీ